ఎవర్రా ఏం జల్లా ఉంది పిల్ల సర్ 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 ఈ రోజు కంటెంట్ ఏంట్రా అంటే మనం కాలేజ్ వెళ్ళడమే ఒక కంటెంట్ సో బేసిక్ గా మనం కాలేజ్ ఎప్పటికీ పోవం అన్నమాట ఎప్పుడో వీకెండ్స్ లోనో లేక నెలకోసారి అదేమో అమావాస్య పుణ్యానికి ఒకసారి వెళ్తారన్న చూడు అలా కాలేజ్ కి వెళ్తాం అన్నమాట సరేలే ఈ రోజు లాస్ట్ డే వర్కింగ్ డే అని చెప్పేసి అన్నారు తర్వాత నెక్స్ట్ మనకి సెమ్ ఉంది అని చెప్పేసి ఒకసారి చదువుకుందాం అనిపిస్తే చదువుకుందాం అనిపిస్తే కాలేజ్కి వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ అయినా ఇక ఏంట్రా అంటే ఎట్లాగో మనం డిటైన్ బ్యాచ్ లోనే ఉంటాము సారీ కండినేషన్ బ్యాచ్ లోనే ఉంటాము అయినా సరే పోదాం ఓసారి అన్ని మొక్కలు చూసుకుంటే రేపు హాల్ టికెట్ అనే ఇస్తారు లేదంటే దాంట్లో కూడా మనల్ని దమ్ చేస్తారు అరే ఒకసారి వినయ్ గారిని కాల్ చేయి ఎక్కడున్నాడు అడుగు సో కాలేజ్ వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ లేకుండా పోవాలంటే అది అసలు కాని పని ఎవర్రా ఏం జల్లా ఉంది పిల్ల చలో పోదాం చలో చలో దాదా లేట్ అయింది ఆల్రెడీ పోదాం దా ఫాస్టర్ ఆరా సెలబ్రిటీయా ఇప్పుడు అవసరం అంటావా కాలేజీకి అరే అవసరం అంటావా ఇప్పుడు సర్లే ఈ ఒక్కరోజు అయితే పోదాం పా మునుద్దాం ముగ్గురం మునుదాం లేదంటే ఇంటికి పోదాం డిసైడ్ చేసుకొని చెప్పండి దా ఏమైంది సరే సో ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం అంటే ఇదే కాలేజీలో బీబీఏ ఫైనల్ ఇయర్ అయితే చదువుతున్నాం ఇంకో 6 నెలల్లో కాలేజ్ అయిపోద్ది సో ఇదంతా ఉమెన్స్ క్యాంపస్ ఇక్కడ ఆపితే చీపురు కట్టలు ఎత్తుకొని కొడతారు మనల్ని ఇక్కడ ఆపొద్దు అమ్మ అయినా మల్లారెడ్డి కాలేజీలో బస్సులకే సరిపోతుంది రా అంతా కాలేజ్ ఉదర్ 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 యూనివర్సిటీ యూనివర్సిటీ జాతా భయ్యా వీడిది నాకు అర్థం కాదు నా దాడికి అర్థం కాదు సో యాక్చువల్గా ఇది మన ఫస్ట్ బ్లాక్ అనమాట ఫస్ట్ ఇయర్లో ఇక్కడ కూర్చొని పెట్టారు సెకండ్ ఇయర్లో ఎట్టెట్టో తీసుకుపోయి ఆ మూల ఎడో కూర్చొని పెట్టారు ఇప్పుడు ఇది 3rd ఇయర్లో ఇక్కడ కూర్చొని పెట్టారు యూనివర్సిటీ పార్కింగ్ అనమాట కార్లన్నీ ఇటు బైక్లన్నీ అటు ఉంటాయి ఇక బస్సులు అయితే మీకు తెలిసిందే కదా సో ఈ సార్ వాళ్ళు మా హెడ్ అనమాట ఈ సెక్యూరిటీ మొత్తానికి అయ్యా ఏమైంది సార్ కాలేజ్ సార్ అది ఏం చేస్తున్నాను సార్ 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 ఏమైంది సార్ టైం ఎంత అయింది ఇప్పుడు అంటే పెట్రోల్ అయిపోయింది సార్ పొద్దున్న పెట్రోల్ అయిపోయిందా సార్ సార్ హెచ్ఓడి సార్ ఎందుకు సార్ ఇప్పుడు బీబీఏ సార్ బీబీఏ బీబీఏ సార్ అయితే సార్ అంటే లాస్ట్ లా సార్ అంటే లంచ్ అంటే లాస్ట్ అయ్యా సార్ సార్ అంటే అటెండెన్స్ ఒక్క పీరియడ్ అయినా పడుతుందని సార్ అంటే వీడి బండ్లో పెట్రోల్ అయిపోయింది సార్ వీడి బండ్లో పెట్రోల్ అయిపోయింది సార్ అదే సార్ వంది అక్కడ బండ అయిపోతే తీసుకొచ్చి అక్కడ పికప్ చేసుకొని వచ్చినాను సార్ లేట్ అయిపోయింది రేపు రాపండి సార్ ఈ రోజు లాస్ట్ డే సార్ కాలేజ్ లాస్ట్ డే అంటే మాకు సార్ వర్కింగ్ డే అనేసి మండే రండి సార్ వెళ్ళిపోండి అయ్యో సార్ వద్దులేండి సార్ సార్ ఆల్రెడీ 3 సస్పెండ్ లెటర్లు ఉన్నాయి సార్ ఇప్పుడు వెళ్తే తరిమేస్తాడు సార్ సార్ ఐడి కార్డ్ సార్ ఐడి కార్డు అన్ని ఉన్నాయి ఏంటి బ్రో అంత మాట అన్నాను నన్ను ఎందుకు ఈ టైం లేట్ లేట్ సార్ మీ బండ్లో పెట్రోల్ అయిపోయింది సార్ ఈడు బండ్లో పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ అయిపోయింది ఫ్యూయల్ అయిపోయింది సార్ బండి లోపల పెట్టినాము అయిపోయిందని చెప్పి ఫ్యూయల్ తీసుకొద్దామని తీసుకొచ్చాను సార్ రోజుకి ఒక కారణాలు లేదు సార్ ఈ ఒక్క రోజు సార్ ఆయన అసలే మా మీద పగబట్టున్నాడు సార్ ఇప్పుడు వెళ్తే ధరిమేస్తాడు ఇంకొకటి రెడీ చేస్తారు ఇంకా ఛాన్సర్కి సస్పెండ్ చేద్దాం అంటున్నారు సార్
మా క్లాస్మేట్ సార్ నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు ఇగో సార్ ఉంది సార్ నీదేదిరా సార్ లేదు సార్ నెక్స్ట్ టైం రిపీట్ చేయలేము సార్ చలో మన పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకుందాంపా థ్యాంక్ యూ ఇప్పుడు మన పార్కింగ్ ప్లేస్ చలో ఎవరా కాల్ సార్ నువ్వు ఒక పని చెయ్యి నువ్వు ఒకసారి అయితే లోపలికి వెళ్ళేసి పంపిస్తారు లేదు చూసిరాపు సరేనా సాత్వి వెళ్ళి చూసినా కాల్ చేయలేదంటే అక్కడికి వస్తాం మేమే ఇంతకి నువ్వేం చేస్తున్నావు ఇడా నువ్వు ఎందుకు వచ్చినావు బయట ఏ నోట్స్కే మేము బ్యాగే తెచ్చుకో మేము ఎవరికి చెప్పాలి అట్లయితే అవన్నీ టైం వేస్ట్ అవ్వాలి సార్ నాకు మనకి సరిపోనే ఎవరు అది ఎవరు ఏమంట వచ్చిందా దా వెళ్దాందా చలోదా ఏమైందిరా పంపలేరా ఏమైంది ఏది ఇదా మళ్ళీ ఇదేంటి దీన్ని ఇంకేమంటారు లేక లేక కాలేజ్కి వస్తే ఇట్లా చేస్తారా అరే ముందే ఎవడొచ్చాడో ఎందుకు వచ్చాడో లైఫ్ లో అయినా సరే రోడ్డు మీద అయినా సరే స్కూటీలు అస్సలు నమ్మద్దు ఇప్పుడు అమ్మాయిలు చాలా క్లియర్ గా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఏంది ఏం చేద్దాం ఈ పిల్లని పంపించేసారంట నోట్స్ రాయలేదని చెప్పి నాకు దయ్యాలంటే వచ్చబరు అరే ఎవర్రా ఇది దీంట్లో స్కూటీలో కీస్ పెట్టిర్రు మంది అనుకున్నా కదరా నేను దీన్ని ఎత్తుకెళ్ళిపోదామా పెట్రోల్ ఎట్లా సేవ్ అయింది కదా మన దాంట్లో నిజంగా చెప్పరా తీసుకెళ్ళిపోదామా అరే మళ్ళీ ఎవరినో చూసి గలీజ్ ఉంటే అరే తీ 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 కదా తీ కదా తీ కదా అరే మచ్చి ఏం ఫీల్ ఉండదు మా బయట ఎవరన్నా చూస్తే గలీజ్ ఉంటుంది ఏమరా అరే ఎత్తుకెళ్ళిపోయినా అనుకుంటారా ఎందుకు లేరా పాప మాడి కూడా మా కాలేజ్లో ఏందో కానీ అనుకుంటా అప్పుడప్పుడు డైలీ రావాలా చదువుకోవాలా ఓ 75% అటెండెన్స్ మెయింటైన్ చేయాలని అది ఒక్కటి మాత్రం పాసిబుల్ అయ్యేలా లేదనమాట మనకి అనుకున్నా ప్రతిసారి అంటే నా త్రీ ఇయర్స్ది అటెండెన్స్ కలిపితే కూడా 75 రాదు కదరా చాలా కష్టం సో మల్లారెడ్డి అంటేనే బస్సులు మల్లారెడ్డి చూడు ఎన్ని బస్సులు ఉన్నాయో ఇక్కడి నుంచి ఆ లాస్ట్ దాకా మనం పార్కింగ్ చేసిన చోట వచ్చి సెకండ్ ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఇది పెద్దదన్నమాట సో దాంట్లో కంటే దీంట్లో అన్నీ బాగుంటాయి అదైతే వేస్ట్ అని చెప్పాలా చూద్దాం ఇప్పుడు దీని లోపల ఏమేమి ఉన్నాయో అమ్మమ్మమ్మమ్మ నా ఐడి కార్డు ఉందారా వేసుకొని ఉన్నా అమ్మా ఈ టైంలోనే ఖాళీ ఉంది 12 అయితే తర్వాత తెలుస్తుందా ఏం తీసుకుంటావు అరే ఎవర్రా స్పాన్సర్ స్పాన్సర్ అరే ఎవరిది ఆలోచి పోనీ చిట్టిలేద్దాం అయితే చిన్నపిల్లలకు గొడవ వద్దు మెచ్చురు ఆలోచిద్దాం చిట్టిలేద్దాం బ్లూ మొజిట్ బ్లూ మోజిట్ ఒకటి చాలు నాకైతే ఏది లేదా చాక్లెట్ కాఫీ చాక్లెట్ కాఫీ కావాలి చెప్పరా చాక్లెట్ కాఫీ నువ్వు వాళ్ళింది దగ్గరికి వెళ్ళి కాఫీ నేర్చుకున్నారా అర్థమవుతుందా నాకు తెలుసా నీకు అదంతా ఓకే ఇది ఇది క్యాఫ్టేరియా అనమాట ఇక్కడ ఎట్లా రా అంటే చెప్పడానికి ఏమో తిరుపతి మెట్లలాగా అన్ని ఐటమ్స్ ఉంటాయి కానీ తినడానికి కాణిపాకం పులిహోర లాగా ఒకటే బాగుంటుంది అది ఇక్కడ బిర్యానీ మాత్రం ఇక్కడికి అబ్బాయిలు బేసిక్గా ఎందుకు వస్తారు అంటే అమ్మాయిల కోసం మాత్రమే వస్తాం సో ఆ అమ్మాయిలు కూడా ఎందుకంటే ఇక్కడ చదవని బ్యాచ్ మోస్ట్లీ వస్తుంది ఎందుకంటే చదివే అమ్మాయిలంతా బాక్స్ తెచ్చుకుంటారు కదా క్లాస్లోనే కూర్చుంటారు సో మనకి ఎవరైతే కావాలో వాళ్ళు మాత్రమే ఇక్కడ క్యాఫెటేరియాకి వస్తారు
కూడా అందుకే వస్తాం ఇక్కడ. సో ఒక్కొక్కడు ఒక్కొక్క స్టాండర్డ్ తగ్గట్టుగా ఒక కంబైన్ సెట్ చేసుకోవాలా. సో అది ఆనవాయితీ యూనివర్సిటీకి వచ్చినాక పని పెట్టు. అసలు దించండి మావయ్య.